అనంతపురం జిల్లా గుత్తి జడ్విడారెడ్డి కార్యాలయంలో కేవీపీఎస్ ఆధ్వర్యంలో పత్రికా సమావేశం ఏర్పాటు చేశారు. ఈ సమావేశానికి కేవీపీఎస్ మండల కార్యదర్శి మల్లికార్జున ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా కేవీపీఎస్ మండల కార్యదర్శి మల్లికార్జున మాట్లాడుతూ రేపు గుత్తి పట్టణంలో జరిగే మహాసభలను జయప్రదం చేయాలని పిలుపునిచ్చారు. అదేవిధంగా ఈ నెల 23-24 తేదీలలో కేవీపీఎస్ 6వ జిల్లా మహాసభలను జయప్రదం చేయాలని, అందులో భాగంగా 23-24 తేదీలలో జరిగే జిల్లా మహాసభలు కరపత్రాలను ఆవిష్కరించామన్నారు. ఈ కార్యక్రమంలో వ్యవసాయ కార్మిక సంఘం మండల కార్యదర్శి మున్ని, కేవీపీఎస్ నాయకులు రంజిత్ నాయక్, కుల్లాయప్ప, ఎస్ఎఫ్ఐ రాష్ట్ర కమిటీ మెంబర్ రమేష్ తదితరులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. దాన్ని తీసుకోబో ఇప్పుడే. అది కాదు, నువ్వు ఈ నెల 23-24 తేదీల్లో గుంతకల్లో కేవీపీఎస్ 6వ మహాసభ జరగబోతుంది. ఈ సభకి ఎస్సీ ఎస్టీలంతా తరలి రావాలని కోరుచున్నాము. అదేవిధంగా దళితులపై దాడులు, అదేవిధంగా దళిత మహిళలపై కూడా దాడులు ఎక్కువగా జరుగుతున్నాయి. దీనికి వ్యతిరేకంగా కుల వివక్ష వ్యతిరేక పోరాట సంఘం పోరాడుతుంది. అంతేకాకుండా కొన్ని రిజర్వేషన్లు కూడా కొన్ని రాజ్యాంగ సవరణలు చెప్పేసి మార్గా పెద్ద ఎత్తున పోరాటాలు చేస్తామని తెలియజేస్తున్నాం. అదేవిధంగా రేపు మండల మహాసభ జరగబోతుంది. ఈ మండల మహాసభకు రాష్ట్ర అధ్యక్షులు ఓనల్లప్ప గారు కూడా హాజరవుతారు. హాజరైన తర్వాత ఇక్కడ ఉన్న సమస్యలన్నీ చర్చించి రాబోయే రోజుల్లో సమస్యలన్నీ పరిష్కారం చేయడానికి కృషి చేస్తామని తెలియజేసుకుంటున్నాం. అదేవిధంగా ఈ మండల మహాసభను జయప్రదం చేయాలని చెప్పేసి కోరుకుంటున్నాం.